సచివాలయాలని ప్రతి ఒక్కటి జరుగుతున్నాయి అభివృద్ధి. ఈరోజు ఇంత ముందు అయితే ఒక ఇయర్ అక్కడ పోవాలంటే 15 సార్లు తిరగాల. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ పెట్టి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. నాకు ఇద్దరు పిల్లలు అమ్మఒడి ఇద్దరు పడ్డాయి. రెండోది ముఖ్య పాయింట్ ఏంటంటే మాకు వర్షాలు కొరత లేకుండా బ్రహ్మాండం కురుస్తున్నాయి. పైర్లు బాగున్నాయి, చల్లం ఉండే. నెక్స్ట్ రాబోయేది కూడా జగన్మోహన్ రెడ్డి. అంటే ప్రతి పథకం అందరూ చేరుతుంది, ప్రతి ఒక్కరికి జరుగుతుంది. జరగాల్సింది ఏంటంటే కొంతమంది ఏంటంటే మనకు వ్యతిరేకం ఉండే వాళ్ళు ఏదైనా చెప్తారు. అది మామూలుగా ఉండేదే బ్రహ్మాండది బ్రహ్మాండం ఉంది, జగన్ పాలన బ్రహ్మాండం ఉంది. రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారంటారు? ఏం లేదు, దాంట్లో ఏంటంటే ఇందాక ఇప్పుడు 20 ఎకరాలు ఉండే వాళ్ళకి, 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి వాళ్ళకందరికీ ఉండదు. ఆ జీవో అనేది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. దానికి ఏంటంటే ఒక సర్వే చేసి ఇప్పుడు ఖచ్చితంగా పేదవాళ్ళకి అందేడుగా ఏర్పాటు చేస్తాం. నైంటీ పర్సెంట్ రేపు 20వ తేదీ ఇస్తానని అంటున్నారు. ఖచ్చితంగా అయితే మాకైతే నమ్మకం ఉంది, ఇస్తాడు కూడా. లేదండి, అసలు అతను గురించి అతటే మన వేస్ట్. ఆయన ఈ నియోజకవర్గంలో ఆయనే గెలుచుకోలేకపోయినాడంటే ఇంక మన 10 మంది చేసేది ఏం లేదు. ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇది మరీ దుర్మార్గంగా చేస్తున్నారు ఇక్కడ. అంతా పెద్దవాళ్ళదే పరిపతి అయిపోయింది. ఏది రావటం లే, మాకు ఏది అందటం లే. వారంటీలో అదే కాగితాలు అంటారు, ఈ కాగితాలు అంటారు, అన్ని తీసుకొచ్చి వాళ్ళకేస్తుంటే ఏదే మాకు సహాయం చేయటం లేవు. ఓళ్ళు కూడా అవసరం లే. అప్పుడు బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే జరుగుతూ ఉన్నాయి, అన్నీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అంతా పెద్దవాళ్ళదే పరిమితం అయిపోయింది. ఏ పార్టీ అంటే తెలుగుదేశం ఏం చేసింది ఏం లేదు కాబట్టి జగన్ వేశారు. జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏమి బ్రహ్మాండంగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ప్రజల్లో అందరికీ అందటం లేవు. ప్రజల సంక్షేమ పథకాలు అయితే వస్తున్నాయి, కానీ ఏదో కొంతమందికి తింటున్నారు. అది లేని వాళ్ళకి అనేది పెడుతున్నాడు ఆయన, కరెక్ట్గా పెట్టాడు. అవి లేని వాళ్ళలో కూడా క్యాస్ట్లో ఎక్కువ క్యాస్ట్లు ఉండేవాళ్ళు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి అందటం లేదు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాకపోతే ఇంకో కొత్త పార్టీ ఏదన్నా వస్తే దానికి ప్రజలైతే వేరే పార్టీకి పోవచ్చని అనుకుంటున్నాను. ఈ రెండు కాకుండా అవును, ఇక్కడైతే బీజేపీకి అంత ఉండదు, మ్యాక్సిమం జగన్కే ఉండొచ్చు అనుకుంటున్నాను. జనసేనకి అయితే ఆయనకి అంత ఎక్కువ ఇవ్వరు. అయితే అప్పుడు ప్రజల్లో ఇచ్చారు కదా మన ఆయన ఫ్యాన్స్ అట్ట, ఆ విధంగా అయితే ఇస్తారు. ఫ్యాన్స్ అనేది ఉంటుంది, కానీ ఎలక్షన్కి పోయేటప్పటికి ఆ అభిమానం ఉండదు. సినిమా అభిమానం అది అప్పుడు పోయింది, ఆ సినిమా ఫీల్డ్ అనేది పోయింది వాళ్ళు చూసేది. ఇప్పుడైతే ఆయన అంత ఇదిగా ఉండదు అనుకుంటున్నాను. కానీ బీజేపీకి సెంట్రల్లో మోడీ ప్రభుత్వం బాగుండదు కాబట్టి బీజేపీకి కూడా దాన్ని చూసి వేయచ్చు. కానీ పవన్ కళ్యాణ్ చూసి అయితే వేయరు అనుకుంటున్నాను. ఇప్పుడు బీజేపీ పవన్ కళ్యాణ్ ఇద్దరు పొత్తు పెట్టుకుంటే పోటీ వచ్చే వైసీపీకి గ్యారెంటీకి ఇస్తారు, డెఫినెట్గా ఉంటుంది. పొత్తు అయితే డెఫినెట్గా ఉంటుంది, కానీ ఈ ఓట్లు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ కంటే బీజేపీని చూసి వేస్తారు. ఇక్కడైతే తెలుగుదేశం కంటే జగన్కి కొంచెం ఫేవర్గా ఉంటుంది. అంటే ఇప్పుడు తెలుగుదేశం పక్కన చూస్తే పరమాక లక్ష్మీ గారు కూడా మంచి పేరు ఉన్నారు, గెలిచే అవకాశం ఉందన్నారు. ఆమె కాంగ్రెస్లో ఉన్నప్పుడు గెలుస్తానే వచ్చింది, ఇప్పుడు అవకాశం వచ్చేలా తెలుగుదేశంకి వచ్చింది. ఆ విధంగా అవకాశవాదులకి ఎంతమాత్రం జనాలు చోట ఓట్లు వేస్తారు అనేది కరెక్ట్ కాదు. అది మాత్రం తెలుగుదేశం కూడా ఆమె కాకుండా మామూలుగా తెలుగుదేశంలో ఇంకా బ్రహ్మాండమైన లీడర్స్ ఉన్నారు, వాళ్ళని ఎందుకు తెలియదు. ఆమెను తీసుకొని ఎందుకు పెట్టుకోవాలి, అది కూడా ఒక మేనేజ్ అవుతుంది. కానీ డెఫినెట్గా ఆమె గెలవకపోవచ్చు, గ్యారంటీ గెలవదు. కొడితే జగన్ లేదంటే బీజేపీ. ఇప్పుడు జగన్ ప్రభుత్వం చాలా అంటే రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారు, చాలా మైనస్లు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒక రెండు మైనస్లు ఎత్తుకున్నప్పుడు దాంట్లో ఏది ఒక్కర తక్కువగా ఉంటుందో దానికి వేస్తారు. ఇప్పుడు ఈయన వచ్చినా ఈయన ఏం చేసేది ఇంక ఉండదు, తెలుగుదేశంలో నాయకులు అయితే లేరు కాబట్టి ఖచ్చితంగా దానికే ఫేవర్గా ఉంటుంది. తెలుగుదేశం అన్నారు, దాని ప్రకారం చూస్తే చంద్రబాబు తర్వాత ఎవరు అంటే అది కంటిన్యూ చేయాలంటే పార్టీని కంటిన్యూ చేయాలంటే ఇంకుండేది వంశీ పారిపత్యంగా ఆయన వస్తాడేమో, లోకేష్ వస్తాడేమో. వచ్చినా కూడా ప్రజల్లోకి పోయి ఎవరైతే ప్రజలు పోయి వాళ్ళని టచ్ చేస్తారో వాళ్ళకే ప్రజలు అభిమానిస్తారే. కానీ నేను ఆయన ఇళ్లలో కూర్చొని వాళ్ళే నాయకులతో మాట్లాడుకుంటే ప్రజలు ఎవరు చూడరు వాళ్ళు సై. ప్రజల్లోకి రావాలా ఆయనైనా, ప్రజల్లోకి రావాలా, ఊరు ఊరు తిరగాల, సంక్షేమ అసలు ఏం ప్రజలకు సమస్యలు ఏముండవు. ఏది ఒక ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా ప్రజల్లోకి రావాలా. ఈరోజు వాళ్ళు ఎక్కడ వస్తున్నారు, ఈయన జగన్ తిరుగుతున్నాడు, వీళ్ళేమి వీళ్ళ పార్టీకి వీళ్ళు ఇళ్లలో కూర్చోవడం, ఆడ మీటింగ్లు పెట్టుకోవడం, ధర్నాలు చేయడం, దీంతో సరిపెట్టుకుంటున్నారు. ఎవరు రావడంలే, లోకేష్ జగన్ పోటీ ఖచ్చితంగా ఇవ్వలేడు, ఖచ్చితంగా డెఫినెట్గా ఇవ్వలేడు.
అదనైతే పోటీ కాదు, పోటీ ఉంటే మాత్రం బీజేపీ ఉంటుంది అనమాట. ఏ చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం ఆయన మేధస్సుతో కొట్టుకొని రావాల్సిందే. తర్వాత ఉండే వాళ్ళలో ఇంకెవరిని ఉంటే కూడా తెలుగు వాళ్ళు ఉన్నారంటే ఇంక రామ్మోహన్ నాయుడు ఉన్నాడు, ఆయన ఒకరో పర్వాలేదు. ఒకవేళ అటువంటి వాళ్ళు బయట వచ్చి వాళ్ళకైనా తిరగగలిగితే మళ్ళీ డెఫినెట్గా పార్టీ నిలబెట్టుకోవచ్చు. కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అంటున్నారు, జూనియర్ ఎన్టీఆర్కి అభిమానం ఉండదు కాబట్టి అతను కూడా రావచ్చు. అతను కాకపోతే చేయగలడు లేదా అనేది తర్వాత విషయము. ఇది ఉంది కదా పోలికలు, ఆయన ఇది తాతగారు దీని ప్రకారం అప్పుడు కూడా ఆయన బట్టే ఎక్కువ ఆ పక్క ఎలక్షన్లు కూడా వచ్చాయి. ఆయన సైడ్ చేసిన తర్వాత కొంత మైనస్ అయింది తెలుగుదేశం. ప్రస్తుత పరిస్థితులు ఆయన తీసుకొని వచ్చినా కూడా కొంచెం ఫేవర్గా ఉండొచ్చు, ఈయనైతే కరెక్ట్ కాదు. రాజధాని విషయం వస్తే చంద్రబాబు నేను పెట్టాను కాబట్టి ఇది ఉండాలంటున్నారు, ఇప్పుడు వైసీపీ చూస్తేనే మూడు చోట్ల డెవలప్ అవుతుంది. అది మాత్రం కరెక్ట్ కాదు, డెఫినెట్గా రాజధాని అమరావతిలోనే ఉండాలి, అది మాత్రం ఒకటే. ఎప్పుడైనా రాజధాని ఇప్పుడు మనం చెప్పుకునే దానికి మన మా పిల్లకాయలు కానీ ఎవరు కానీ రాజధాని ఎక్కడంటే ఎవరు చెప్పలేకపోతున్నాం. రేపు పైన జరగబోయేది కూడా మూడు రాజధానులు అంటే ఎవరు చెప్పలేడు. ఖచ్చితంగా ఒక రాజధాని అయితే అమరావతి మనకు రాజధానిగా ఉండాలి, అది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. కాకపోతే మోడీ ప్రభుత్వంలో ఈరోజు వాళ్ళు డెఫినెట్గా బయట వచ్చి మాకు రాజధాని అనౌన్స్ చేయలేకపోతున్నారు. వాళ్ళు అంత పెద్ద సెంట్రల్లో అంత పెద్ద పార్టీ వచ్చి ఈ మొత్తం ఇండియా మొత్తం శాసించే స్టేజ్లో వెళ్ళిపోయినా కూడా ఈరోజు వచ్చి వాళ్ళు కూర్చొని అమరావతిలో మోడీ శంకుస్థాపన చేశాడు కాబట్టి రాజధాని ఇక్కడే ఉండాలని ఒక మాట చెప్పలేకపోతున్నారు, అది కూడా మైనస్ అవ్వచ్చు వాళ్ళకి. కాకపోతే చేస్తున్నాడు మోడీ చేస్తున్నాడు, అవి కొన్ని మైనస్లు కొన్ని ప్లస్లు ఉన్నాయి కాబట్టి 50-50 ఉంటే ఛాన్స్ ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం మూడు చోట్ల పెడితే డెవలప్ అయిపోతుంది ఒకప్పుడు హైదరాబాద్ ఒక్కటే ఖచ్చితంగా కాదు, ఖచ్చితంగా మూడు చోట్ల అనేది ఎక్కడా కాదు, ఎవరు చేయలేరు. ఇప్పుడు మా మనిషి ఒక తండ్రికి ముగ్గురు బిడ్డలు పుడితే ముగ్గురిని న్యాయం చేయలేడు. నాకు ముగ్గురు బిడ్డలు అంటాడు కానీ ఒకడు బాగా చదువుకుంటాడు, ఒకడు ఇంటర్మీడియట్తో ఫెయిల్ అయిపోతాడు, ఒకడు ఎంబీబీఎస్ చేస్తాడు. మూడు దగ్గరలో పెట్టినప్పుడు ఒక ఏరియా డెవలప్ అవుతుంది, రెండు ఏరియాలు ఖచ్చితంగా మైనస్ అవుతాయి. ఇళ్ల పట్టాలు ఇస్తే మంచిదే కదా, చాలామందికి లేని వాళ్ళకి ఇస్తే మంచిదే. నాయకులే ఒక్కొక్కరు 10-10 పట్టాలు అప్పుడే రిజర్వ్ చేసి పెట్టుకున్నారు, ప్రతి నాయకుడి దగ్గర ఉన్నాయి, అవన్నీ బయట తీయాలి. అంతేగాని ఇచ్చేసి 20-30 లక్షలు పట్టాలు ఇచ్చినప్పుడు 10 లక్షలు నాయకులు ఎత్తుకునేస్తే 20 లక్షల్లో ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? అది అవి వాళ్ళ పోవాల్సిన ప్రజలకు పోవాల్సిన పట్టాలు కూడా నాయకులు ఎత్తుకునేస్తారు, దానివల్ల ఉపయోగం లేదు. ఆయన బాగానే ఉంది, ఆయన పాలనకి ఏమి ఇబ్బంది లేదు, నాయకుల్లో లోపాలు ఉంటాయి అంతే. ఆయన మా ఆలోచనలు ఆయన ఇది మాత్రం చాలా బాగుంది, నాయకులు చేసేది ప్రజలకు అందించే ఫలాలు మాత్రం కరెక్ట్గా అందడం లేదని నేను అనుకుంటున్నాను. తెలుగుదేశం లీడర్లు ఉన్నారా, తిరిగేవాడే లేడు, వైఎస్ఆర్ఏ కలుస్తుంది అధికార పార్టీ. మరి పరమాకు లక్ష్మి గారు అవకాశాలు ఉన్నాయంటారు, మరి ఎవరికి అవకాశాలు? వాళ్ళు చెప్పుకోదు ఏ పార్టీ అయినా ఓడిపోయే సిపిఎం కూడా నేను కలుస్తానని చెప్తున్నా, అధికార పార్టీకే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు వైసీపీ పెట్టే పథకాలు అందరూ చేరుతున్నాయన్నారు, ఇంచుమించు చేరుతున్నారు. వాలంటీర్ వేషం కట్టడం ఎలా ఉంటుంది? బాగుంది, పనితీరు బాగానే బాగుంది. అంటే కొన్ని వైట్ రేషన్ కార్డులు ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికార పక్షం కావాలని తొలగించిందని చెప్పి ప్రతిపక్షాలు అంటారు, దాని గురించి కొత్త వాళ్ళకి కూడా ఇస్తున్నారా? కొత్త వాళ్ళకి కూడా ఇస్తున్నారు, అర్హులకి ఇస్తున్నారు, ఇస్తున్నారు మళ్ళా. అంటే తొలగించారంటే అర్హత లేని వాళ్ళు తొలగించారా? ఎలా అవును, రాజధాని పరంగా చూస్తే అమరావతి ఉంటే మంచిదా లేకపోతే వైసీపీ మూడు చోట్ల అంటున్నారు? అది ఆడున్నా ఇబ్బందిలే, ఇదే ఉండాలా అదే ఉండాలని ఇదేం లేదు. మనం హైదరాబాద్ పోలా, ఇప్పుడు బీజేపీ చూస్తే ఇప్పుడు హైదరాబాద్లో బాగా వచ్చింది కదా, మన స్టేట్లో వచ్చే అవకాశం ఉంది ఏమన్నా? రాదు, ఇంకో 2% 3% పెరుగుతుంది. ఈసారి పవన్కి ఏమైనా ఛాన్సెస్ ఇచ్చా ప్రజలు? రాదు, అవకాశం వైఎస్ఆర్ఏ గెలుస్తుంది, ఏదన్నా మెజార్టీ ఏదన్నా 5,000-10,000 వాళ్ళకి ఓటింగ్ శాతం పెరగచ్చు.